నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం అందరికీ తెలిసిన, అందరికీ ఆసక్తికరమైన, చాలా పాపులర్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటా టాపిక్ అని మీరు అనుకోవచ్చు. ఆ టాపిక్ చెప్తే మీరు కూడా ఓ ఇదా అంటారు. ఏంటది? పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పదం తెలియని యువకులు, విద్యార్థులు లేరు అని అంటే అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ, చిన్న పెద్ద పట్టణాల్లోనూ, నగరాల్లోనూ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. సో అలాగే ఉచిత శిక్షణ, ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరాలు కూడా మనకు పెరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు ఏది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే విషయం గురించి ఈరోజు మనం వివరంగా చర్చించుకుందాం. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ వేరు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు. సో అలాగే సైకాలజీ బుక్స్లో ఉన్న పర్సనాలిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు, ప్రజాబాహుళ్యంలో, ప్రాచుర్యంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకోకపోతే మనం మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక భ్రమలో మనం ఉంటూ ఉంటాం. అందుకు కాబట్టి ఈ డిఫరెన్స్ ముందు తెలుసుకుందాం. పర్సనాలిటీ, పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే పదం నుంచి వచ్చింది. అంటే పర్సోనా అంటే లాటిన్ భాషలో ముసుగు, మాస్క్. మనందరం కూడా మాస్క్లు వేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ టీవీలో మాట్లాడుతున్నా, ఇక్కడ నాకు ఒక మాస్క్ ఉంటుంది. మాస్క్ అంటే మన కళ్ళ ముందు మొహానికి వేసుకోము. నిజానికి తెలియకుండా మన ప్రవర్తన పైన, నా హావభావాల పైన ఒక మాస్క్ ఉంటుంది. ఎందుకు? టీవీలో నేను ఎలా మాట్లాడాలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాను, అది నా మాస్క్. అలాగే నా కొడుకుతో మాట్లాడేటప్పుడు ఇంకో రకమైన మాస్క్ వేసుకుంటాను, నా బాస్తో మాట్లాడేటప్పుడు ఇంకో రకమైన మాస్క్ వేసుకుంటాను, నా క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఇంకో రకమైన మాస్క్ వేసుకుంటాను. అలా మనము రకరకాల మాస్కులు ధరిస్తూనే ఉంటాం. పాతకాలంలో గ్రీక్లో నాటకాలు వేసేటప్పుడు మాస్కులు పెట్టుకునేవారట, దాని నుంచి ఆ పదం తీసుకున్నారు. సో ఇప్పుడు మనం అలాంటి ఫిజికల్గా మాస్క్ పెట్టుకోకపోయినా సైకలాజికల్గా రకరకాల మాస్కులు మనం ధరిస్తూ ఉంటాం. అయితే పర్సనాలిటీ అంటే ఈ మాస్క్ కాదు, ఈ మాస్కుల వెనక దాగి ఉన్నది పర్సనాలిటీ. ఈ ముసుగులు తీసేస్తే మిగిలేది పర్సనాలిటీ. ఈ ముసుగులు తొలగించి మనసు లోతుల్లోకి తొంగి చూస్తే మిగిలేది పర్సనాలిటీ. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే పర్సన్ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్ పర్సనాలిటీ. అంటే ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ ఎంత ఉంది, అతనిలో ఉండే లక్షణాలు, క్వాలిటీస్ ఏమిటి, వీటిని మనం పర్సనాలిటీ కింద మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పర్సనాలిటీ ఏమిటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి మరి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎంఎన్సీలు భారతదేశంలోకి ప్రవేశించాయో, ఎప్పుడైతే రకరకాల భాషలు మనం మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందో, అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విపరీతంగా పెరిగాయి. అంటే చక్కగా మాట్లాడడము, చక్కగా ప్రజెంట్ చేసుకోవడము, ఇంకా చెప్పాలి అని అంటే ఇతరులను ఆకట్టుకునేలాగా ప్రవర్తించడాన్ని ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసుల కింద, ఒక ఫార్మాట్ కింద రూపొందించి శిక్షణ ఇచ్చే శిక్షణా కేంద్రాలు, కోచింగ్ సెంటర్స్ పెరిగాయి. అంటే మనము ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఇతరులని ఎలా ఒప్పించి మెప్పించాలనే విషయాలని నేర్పించేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ప్రజాబాహుళ్యంలో, ప్రచారంలో ఉంది. అయితే ఈ పర్సనాలిటీకి, పర్సనల్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఉంది. పర్సనాలిటీ అనేది వ్యక్తి యొక్క తత్వం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క తత్వం. అందరి వ్యక్తుల తత్వాలు ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. ఒక్కొక్క వ్యక్తి యొక్క తత్వము ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ఈ తత్వం అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, ఓకే, ఎలా మాట్లాడతాడు, ఇతరులను ఎలా డీల్ చేస్తాడు, కోపం వస్తే ఎలా స్పందిస్తాడు, ఇతరులు తిడితే ఎలా ప్రతిస్పందిస్తాడు, ఇవన్నీ కూడా వ్యక్తిత్వంలో భాగాలు. మరి ఈ వ్యక్తిత్వం, ఈ పర్సనాలిటీ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది
అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ పర్సనాలిటీ అనేది ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక పుస్తకం చదివితేనో, ఒక క్లాసు వింటేనో, ఇదిగో ఇప్పుడు మీరు నా ఈటీవీలో నా ప్రోగ్రాం చూస్తేనో పర్సనాలిటీ అకస్మాత్తుగా డెవలప్ అవుతుందని అని మీరు అనుకుంటే అది పెద్ద భ్రమ. అలా ఎవరైనా చెప్పినా కానీ అది పెద్ద భ్రమ. మరి నిజమేమిటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీరు తల్లి కడుపులో గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది. అదేంటి సార్ పుట్టకముందు ఎలా మొదలవుతుంది అనే డౌట్ రావచ్చు. గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఎమోషన్స్తో ఉంది, ఎలాంటి వాతావరణంలో ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంది, ఓకే ఎలా తను ఎంత కూల్గా కామ్గా ఉందా, అగ్రెసివ్గా ఉందా, బాధ అనుభవించిందా, ఇవన్నీ కూడా బిడ్డ యొక్క పర్సనాలిటీ పైన, ఎమోషన్స్ పైన, ఎమోషనల్ దీని మేకప్ పైన ప్రభావం చూపుతాయి. సపోజ్ తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎక్కువ ఆందోళన చెందుతూ ఉందనుకోండి, ఇంట్లో గొడవలతో, భర్తతో గొడవలతో, లేకుంటే అత్తామామలతో గొడవలతో, లేకుంటే ఉద్యోగంలో ఉండే ఒత్తిళ్ల వల్ల ఆందోళన చెందుతూ ఒత్తిడిలోనే ఉందనుకోండి, అప్పుడు పుట్టే బిడ్డ కూడా త్వరగా చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందే మనస్తత్వాన్ని అందిపుచ్చుకుంటాడు తల్లి నుంచి. అలాగా మనం పుట్టక ముందు నుంచే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మొదలవుతుంది. మరి ఎప్పటిదాకా ఇది పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే చివరి శ్వాస తీసేంత వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. చివరి శ్వాస తీసేంత వరకు, పుట్టక ముందు నుంచి చివరి శ్వాస తీసేంత వరకు పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్, హీఈస్ ఫాదర్ ఆఫ్ సైకోఅనాలిసిస్, చాలా పెద్ద సైకాలజిస్ట్. ఆయన ఏం చెప్తాడు అని అంటే ఒక బిడ్డ యొక్క, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అనేది 5 ఏళ్లలోపే నిర్మాణం జరిగిపోతుంది. అంటే 5 ఏళ్లలోపు బిడ్డలకు ఎలాంటి వాతావరణాన్ని కల్పించారు, చుట్టూ ఎలాంటి వాతావరణం కల్పించారు, ఇంట్లో మనుషులు వాళ్ళని ఎలా డీల్ చేశారు అనేది వాళ్ళ యొక్క పర్సనాలిటీకి పునాది ఎక్కడ ఏర్పడుతుంది, మేజర్ పర్సనాలిటీ అక్కడే షేప్ అవుతుంది. ఎంత ట్రికీగా ఉంటుందంటే పర్సనల్ డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు పసి బిడ్డ ఉన్నప్పుడు అందరూ తల్లిపాలు తాగుతారు, తల్లిపాలు తాగుతున్నారా డబ్బా పాలు తాగుతున్నారని కూడా పర్సనల్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. బిడ్డ ఏడ్చిన వెంటనే పాలు అందించారా, ఏడ్చి 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 అలిసిపోయిన తర్వాత పాలు ఇచ్చారా, పర్సనల్ డెవలప్మెంట్ ప్రభావం చూపిస్తుంది. బిడ్డ ఏడ్చిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ వచ్చి బిడ్డని హత్తుకొని వాళ్ళని ఓదార్చారా, అప్పుడు ఏమవుతుంది, బిడ్డకు ఒక సెక్యూరిటీ డెవలప్ అవుతుంది, సెక్యూరిటీ ఫీలింగ్ డెవలప్ అవుతుంది, నమ్ముతాడు ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత మనుషులను నమ్ముతాడు. అలా కాకుండా బిడ్డ ఏడుస్తున్నా కానీ పట్టించుకోకుండా ఉన్నారా పేరెంట్స్, ఆ బిడ్డకు మనుషులపైన అపనమ్మకం పెరుగుతుంది, అపనమ్మకం పెరుగుతుంది. సో ఇలాగా ఒక బిడ్డ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, చిన్న చిన్న అంశాలు కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీ పైన ప్రభావం చూపిస్తాయి సో ఇలాగ పర్సనల్ డెవలప్మెంట్ ప్రతి సందర్భం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగమే. ఇంకా చెప్పాలి అంటే బిడ్డ మొదటి బిడ్డ, మధ్యలో పుట్టినవాడా అండ్ చివరిలో పుట్టినవాళ్ళ, ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు, ఒకప్పుడు ఇద్దరు లేక ముగ్గురునే ఉన్నప్పుడు ఫస్ట్ లాస్ట్ మిడిల్, మనం ఏ నెంబర్ ఏ ఆర్డర్లో పుట్టామనేది కూడా పర్సనల్ డెవలప్మెంట్లో ఒక భాగం. ఎందుకు, పెద్దగా పెద్ద ఫస్ట్ పుట్టిన బిడ్డకి పేరెంట్స్ మంచి అటెన్షన్ ఇస్తారు, వాళ్ళని ప్రతి చక్కగా వాళ్ళకి ప్రతి కావాల్సిన కోరికలని తీరుస్తారు. సో అందువల్ల అతనికి నమ్మకం పెరుగుతుంది, మనుషులపై నమ్మకం పెరుగుతుంది, అలాగే బాధ్యత ఉండటం నేర్పిస్తారు. ఎందుకు, రెండో ఓడి పుట్టిన బిడ్డకి నాన్న నువ్వు కేర్ చేసుకోవాలి, నాన్న నువ్వు కేర్ తీసుకోవాలని చెప్తారు, తమ్ముడిని కేర్ తీసుకోవాలి, చెల్లెల్ని కేర్ తీసుకోవాలని చెప్తారు, అందువల్ల బాధ్యత పెరుగుతుంది. మిడిల్ వాళ్ళు ఇంకో రకం ఉంటారు, చివరిలో వాళ్ళు కొంచెం అలరిగా ఉంటారు, ఎందుకు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, మళ్ళీ ఇది లాస్ట్ బిడ్డ కదా ఎక్కువ ప్రేమ చూపిస్తారు, సో కొంచెం అల్లరిగా ఉంటారు, మధ్యలో వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు. ఇలాగా
మనం పెరిగి మనం పుట్టే ఆర్డర్ని బట్టి కూడా పర్సనాలిటీ అనేది మారిపోతుంది. సో ఈ పర్సనాలిటీ అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే ఈ పర్సనాలిటీని మార్చుకోవచ్చా? మార్చుకోలేనప్పుడు మరి పర్సనల్ డెవలప్మెంట్ కోర్సుని ఎందుకు అనే డౌట్ రావచ్చు. పర్సనాలిటీ బేసిక్ పర్సనాలిటీలో పెద్ద మార్పేమీ రాదు. అంటే పుట్టినప్పుడు పుట్టి బాల్యంలోనూ మనకు ఏర్పడిన వ్యక్తిత్వం ఏదైతే ఉందో దానిలో పెద్ద మార్పులు ఏమీ రావు. అయితే ఆ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉన్నప్పుడు అవి మన డెవలప్మెంట్కి కానివ్వండి, మన ఉద్యోగాలకు కానివ్వండి, మన జీవితాలకు కానీ ప్రతిబంధకాలుగా మారినప్పుడు వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. దాన్నే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ఉదాహరణకు నా వరకే తీసుకున్నాను, నేను అంటే అప్పుడు డయాగ్నోస్ చేయలేదు కానీ ADHD ఉండేది, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్. నేను ఒక చోట కుదురుగా కూర్చోలేను. మ్యాక్సిమం అరగంట కూర్చుంటే నేను వెంటనే లేచి పక్కకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో మాట్లాడడమో లేకుంటే ఎక్కడైనా ఆడుకోవడం ఏదో చేస్తున్నాను. ఓకే, కానీ మనం ఉద్యోగంలో చేరిన తర్వాత ఖచ్చితంగా 6 గంటల పాటు డెస్క్లో కూర్చొని పనిచేయాల్సిన అవసరం ఉంది, రైట్? అప్పుడు నేను నేర్చుకున్నాను, డెస్క్లో కదలకుండా కూర్చొని నేర్చుకున్నా, అది పర్సనాలిటీ డెవలప్మెంట్. అలాగే నేను ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాను. పల్లెటూరు చూసినప్పుడు ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఏ రామయ్య ఎక్కడున్నావు అని కొంచెం హై పిచ్లో మాట్లాడే అలవాటు, ఎందుకంటే పొలాల్లో ఉంటారు, పొలాల్లో కొంచెం ఎక్కువ సొంతం మాట్లాడాలి కాబట్టి మాట్లాడే అలవాటు. నాది హై పిచ్లో ఉండేది, కొంచెం ర్యాష్గా ఉండేది, హార్ష్గా ఉండేది వాయిస్. నన్ను నేను ఫస్ట్ జాబ్లో చేరినప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటుంది, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నా అడిగేవాడు, ఏ నేను మామూలుగా మాట్లాడతాను కదా అని చెప్పాడు సమాధానం. కానీ నేను కౌన్సిలింగ్లోకి వచ్చిన తర్వాత, సైకాలజిస్ట్గా నా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత నా వాయిస్ పూర్తిగా మారిపోయింది, ఆ హార్ష్నెస్ తగ్గిపోయింది, స్మూత్నెస్ పెరిగింది, అలాగే లో వాయిస్లో మాట్లాడడం అలవాటైంది. ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, ఏ ఎందుకంత లో వాయిస్ మనం కొంచెం పెద్దగా మాట్లాడచ్చు కదా అంటారు. ఎందుకు? వృత్తిపరంగా నేను పెద్ద వాయిస్తో మాట్లాడకూడదు కాబట్టి నా వృత్తిలో నేను స్మూత్గా మాట్లాడాలి నా క్లయింట్స్తోని, కాబట్టి నేను స్మూత్గా మాట్లాడాలి అలవాటు చేసుకున్నాను. సో ఇలాగా మన అవసరాలకు తగ్గట్లుగా, మన వ్యక్తిగత అవసరాలు, వృత్తిగత అవసరాలు, కుటుంబపరమైన అవసరాలకు తగ్గట్లుగా మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, ఓకే, మన యాటిట్యూడ్లో మార్పులు చేసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్. వీటిల్లో అతి ముఖ్యమైనది ఆలోచనల్లో మార్పులు చేసుకోవడం. ఎందుకంటే ప్రతిదానికి మూలం అనేది ఆలోచనలోనే ఉంటుంది. ఓకే, ప్రతిదానికి మూలం ఆలోచన నుంచి మొదలవుతుంది. ఆలోచనలు మంచిగా ఉంటే మాటలు మంచిగా ఉంటాయి. వాచ్ యువర్ థాట్, దే విల్ బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్, దే విల్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, దే విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్, దే విల్ బికమ్ యువర్ డెస్టినీ. అంటే మన డెస్టినీ ఎటు వెళ్ళాలనేది మన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది, మూలం ఇక్కడే ఉంటుంది. ఈ ఆలోచనలు కూడా నేర్చుకోవచ్చు, ఈ ఆలోచనలు మార్చుకోవడం కూడా పర్సనల్ డెవలప్మెంట్లో భాగం. అదేంటి, ఆలోచనలు కూడా నేర్చుకోవచ్చా అని డౌట్ రావచ్చు. పర్సనల్ డెవలప్మెంట్ అతి ముఖ్యమైన భాగం అయితే మీ ఆలోచనల్ని మార్చుకోవడం, చేంజ్ యువర్ థాట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆలోచనలు మారితేనే మీ జీవితం మారుతుంది. ఆలోచనలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి, మనం కలిసే మనుషుల నుంచి, మనం చదివిన పుస్తకాల నుంచి, మనం చూసిన సినిమాల నుంచి, మనం పెరిగిన వాతావరణం నుంచి, మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, మనం పెరిగే కాలాన్నించి, వీటన్నిటి నుంచి మనం ఆలోచనలు జనరేట్ అవుతాయి. ఒక్కొక్క జనరేషన్లో ఉండే ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు పుట్టిన వాళ్ళ ఆలోచనలు, ఈరోజు పుట్టిన వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఉదాహరణకు ఇప్పుడు నా జనరేషన్లో ఒక పెన్ను కొనుక్కుంటే ఆ పెన్ను ఇంక్ బాటిల్ కొనుక్కొని ఆ పెన్నుని సంవత్సరం మొత్తం
వాడేవాళ్ళం. ఇంకా ఆ రోజుల్లో ఒక పెన్నుని ఎంత ఎక్కువ కాలం వాడితే వాడు అంత గొప్పవాడు, అంత మనగడకంది లెక్క. ఎందుకు అంత జాగ్రత్తగా వాడుకున్నాడు, అంత పొదుపుగా వాడుకున్నాడు అనేది ఒక గొప్ప గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మేము చదువుకునేటప్పుడే కంఫర్ట్ అనే 1 రూపీ పెన్ను వచ్చింది, తర్వాత రేనాల్డ్స్ అనే 4 రూపీస్ 5 రూపీస్ పెన్ను వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా కానీ పెన్నులు దాచుకుని వాడుకుంటున్నారా? లేదు. ఈ జనరేషన్ అంటే యూజ్ అండ్ త్రో. ఎందుకు? ఈ జనరేషన్కి అదే తెలుసు, జెడ్ జనరేషన్కి యూజ్ అండ్ త్రోనే తెలుసు. సో అది వాళ్ళ పర్సనాలిటీలో భాగంగా మారిపోతుంది, అది వాళ్ళ ఆలోచనలో భాగంగా మారిపోతుంది, అది వాళ్ళ ప్రవర్తనలో భాగంగా మారిపోతుంది. ఈ యూజ్ అండ్ త్రో పాలసీ అనేది వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో కూడా భాగంగా మనం చూడవచ్చు ఈరోజు. సో అందువల్ల ప్రతిదీ కూడా ఆలోచన నుంచే మొదలవుతుంది. ఆ ఆలోచనని మార్చుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్లో అతి ముఖ్యమైన అంశం. ఆలోచనలు అనేవి శూన్యంలోంచి రావు, ఆలోచనలు ఏవి శూన్యంలోంచి రావు. మనం చదివిన పుస్తకాల్లోంచి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మనం పరిశీలించి మనకు నచ్చిన వాటిని మనం అడాప్ట్ చేసుకుంటాం. అలాగే మనం చదివిన సినిమాలో హీరో ఏదో నచ్చితే దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇలా కొన్ని కొన్ని ఆలోచనలు మనం అడాప్ట్ చేసుకుంటాం. అయితే మన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ గొప్ప గొప్ప వాళ్ళు కాదు కదా, మీలాగా నాలాగా సాధారణమైన మనుషులు. వాళ్ళ ఆలోచనలు తప్పులు ఒప్పులు పనికిరానివి, పనికొచ్చేవి పనికిరానివి ఉండొచ్చు. అందువల్ల మన ఆలోచనలు కూడా ఆ స్థాయిలోనే దిగువ స్థాయిలో లేకుంటే మధ్యస్థమైన స్థాయిలో ఉంటాయి. మరి ఈ ఆలోచన ఎలా మార్చుకోవాలి అంటే గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదవండి, గొప్ప వాళ్ళ బయోగ్రఫీ చదవండి. బయోగ్రఫీ చదివినప్పుడు లేకుంటే అటువంటి అనుసరి సినిమాలు చూసినప్పుడు అప్పుడు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు అతను ఎలా ఆలోచించాడనేది మనకు అర్థమవుతుంది. అదని మనం అడాప్ట్ చేసుకోవచ్చు, అది మన ఆలోచనలో భాగం కావచ్చు, మన వ్యక్తిత్వంలో భాగం కావచ్చు. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు. మొదలు పెట్టగా కనుక్కున్నాడా? లేదు. ఎప్పుడు కనుక్కున్నాడు? మన లెక్క కాస్త అటు ఇటు అయినా కానీ 9999 సార్లు ఫెయిల్ అయ్యాడట బల్బు కొనుక్కోవడానికి, 1000 సార్లు సక్సెస్ సాధించాడు. ఇన్నిసార్లు నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నీకేం విసుగు రావట్లేదని ఫ్రెండ్ ఎవరు అడిగారంట. లేదు, నేను ఫెయిల్ కాలేదు, ఇన్ని రకాల వస్తువులతో ఈ బల్బు వెలగదనే విషయాన్ని నేను కనుక్కున్నా. సీ హౌ హీ పర్సీవ్డ్ ది ఫెయిల్యూర్. అతను ఫెయిల్యూర్ లాగా చూడదాన్ని, దాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా చూశాడు. అంటే సపోజ్ రాగితో బల్బు వెలగదు, ఇనుముతో ఇనుప దీంతో బల్బు వెలగదు, లేకుంటే వెండి తెగతో బల్బు వెలగదు, బంగారం తెగతో బల్బు వెలగదు. సో ఇలాగా ఇన్ని రకాల వస్తువులతో నేను తెలుసుకున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఇటువంటి మనకు తెలుస్తుందో, ఎస్ దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అనేది మనం వ్యక్తిత్వంలో భాగంగా మార్చుకున్నప్పుడు ప్రపంచాన్ని జీవితాన్ని మనకు ఎదురే అనుభవాల్ని మనం చూసే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. దట్ ఈజ్ వాట్ వీ కాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, అలాగే అదే ఎడిసిన్ ఫ్యాక్టరీ మొత్తం కూడా తగలబడిపోయింది. ఒక అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయింది. ఇన్సూరెన్స్ కూడా లేదు. తన అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, తన కష్టం కాలి బూడిదైంది. మీరు నేను లేకుంటే ఒక సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు? బోరున విలపిస్తాడు కదా. ఎందుకంటే కొన్ని 100 మందికి ఆశ్రయం కల్పించే ఒక సంస్థ, ఒక ప్రయోగశాల కాలి బూడిదైతే ఎవరైనా కన్నీరు మున్నీరు అవుతారు. కానీ ఎడిసిన్ ఏమన్నా తెలుసా? ఎడిసిన్, మన తప్పులన్నీ కాలిపోయాయి, రేపటి నుంచి ఫ్రెష్గా మొదలు పెడదాం అన్నాడు. మనం చేసిన తప్పులన్నీ కూడా కాలి బూడిదయ్యాయి, రేపటి నుంచి ఫ్రెష్గా కనపడదాం మొదలు పెడదాం అన్నాడు. అని వితిన్ 2-3 వీక్స్లో గ్రామ్ఫోన్ రికార్డు కనుక్కున్నాడు. తన ఫ్యాక్టరీ కాలిపోయిన 2-3 వారాలలో గ్రామ్ఫోన్ రికార్డు కనుక్కున్నాడు. అంటే ఈ తరానికి గ్రామ్ఫోన్ రికార్డు తెలియదు, కానీ మా తరానికి తెలుసు. ఒక ప్లేట్ మీద పెట్టేసి అవి తిరుగుతూ ఉంటుంది, దానిపైన ఒక పిన్ పెడతారు, దాంట్లో నుంచి సాంగ్స్ వస్తాయి. ఓకే, కనుక్కున్నాడు అతను. సో అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ యాటిట్యూడు తనకు ఎదురైన జీవిత అనుభవాల నుంచి అతను నేర్చుకున్నాడు.
ఇటువంటివి చదివినప్పుడు అది మనల్ని మన ఆలోచన సరళిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన ఆలోచనలో మార్పులు తీసుకొస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలో మార్పు వస్తుందో మన జీవితాన్ని చూసే పద్ధతిలో పర్సెప్షన్లో మార్పు వస్తుంది, జీవితం పట్ల మన యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక పుస్తకం చదివితే రావచ్చు, ఒక మాట వింటే రావచ్చు, ఒక ఉపన్యాసం వింటే రావచ్చు. ఉపన్యాసాలు పుస్తకాల వల్లనే పర్సనల్ డెవలప్మెంట్ వస్తాను కానీ చెప్పను నేను. ఆ పుస్తకం చదివేటప్పుడు, ఆ ఉపన్యాసం వినేటప్పుడు వాటిని అర్థం చేసుకోగల మానసిక స్థితి మీకు నాకు ఉన్నప్పుడు మన పర్సనాలిటీలో మార్పు వస్తుంది, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ మానసిక స్థితి లేనప్పుడు ఎన్ని ఉపన్యాసాలు విన్నా కానీ, ఎన్ని పుస్తకాలు చదివినా కానీ జ్ఞానం పెరుగుతుందే తప్ప, మీ మెమరీ పెరుగుతుంది తప్ప మీ వ్యక్తిత్వం వికసించదు. సో వ్యక్తిత్వ వికాసం జరగాలి అని అంటే మీ ఆలోచనల్లో మార్పులు చేసుకోండి. చుట్టూ ఎదురయ్యే అనుభవాల నుంచి, చుట్టూ ఉన్న మనుషుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాటి నుంచి మన పర్సనాలిటీ ఎలా మార్చుకోవచ్చు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసినప్పుడు అది పర్సనల్ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీ ఇంటి ముందు లేకుంటే మీ అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్ దగ్గర నుంచి కూడా మనం పర్సనాలిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతను ఎంత సిన్సియర్గా జాబ్ చేస్తున్నాడు అనే దాని నుంచి మనం సిన్సియారిటీ నేర్చుకోవచ్చు. అలాగే మన చుట్టూ ఉండి చాలామంది వ్యక్తుల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, మార్పుకు మనం సిద్ధంగా ఉన్నప్పుడు, మార్పులు మనం చేసుకుంటున్నప్పుడు అప్పుడు మన వ్యక్తిత్వం వికసిస్తుంది, అప్పుడు మనం మంచి మనుషులుగా, ప్రతిభావంతమైన మనుషులుగా, మన వ్యక్తిత్వం అందరికీ ఆమోదయోగ్యమైనదిగా, అందరూ మెచ్చుకునేదిగా వికసిస్తుంది. ఇది నిజమైన వ్యక్తిత్వ వికాసం. సో వ్యక్తిత్వ వికాసం గురించి, వ్యక్తిత్వం గురించి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇందులో నేను చెప్పిన విషయాల్ని మీరు అర్థం చేసుకుని, మీరు అప్లై చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలని ఆశిస్తున్నాను. నమస్తే.